రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 144 పిఎస్ఏ అంటే ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్స్ను అంటే సొంతంగా ఆక్సిజన్ను తయారు చేసుకునే ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 144 ప్లాంట్స్కి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉంది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక 32 పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ 144 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మరో 144 ఆక్సిజన్ ప్లాంట్లను ఈరోజు నెలకొల్పిన పిమ్మట ఈరోజు జాతికి అంకితం చేస్తా ఉన్నాం. దాదాపుగా ప్రతి 50 పడకల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు మనం తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతి 50 పడకల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ మనమే సొంతంగా జనరేట్ చేసే పరిస్థితులకి ఈరోజు మనం తీసుకున్న చర్యలు ఈరోజు మనం ఫలాలు ఇస్తా ఉన్నాయి. ఇవి కాక మరో 66 మరో 71 చోట ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా 100 పడకలు పైచిలుకు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో దాదాపుగా 71 ఇటువంటి హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ సొంతంగా జనరేట్ చేసే కెపాసిటీని పెంచుతూ ఇస్తూ అక్కడ కూడా పిఎస్ఏ ప్లాంట్స్ ఆక్సిజన్ జనరేట్ చేసే ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్షన్ పిఎస్ఏ ప్లాంట్లను కూడా నెలకొల్పడానికి ఒక 30% సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఈ హాస్పిటల్స్కి అన్నిటికీ కూడా చేయూతనిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఈ 71 ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్పిటల్స్ కూడా ఒక్కసారి ఇవి కూడా వివిధ దశల్లో కంప్లీషన్కు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా పూర్తవుతే అక్షరాల రాష్ట్రంలో 247 హాస్పిటల్స్ దాని 247 లొకేషన్స్ 247 లొకేషన్స్లో ఈ ఆక్సిజన్ సొంతంగా జనరేట్ చేసే కెపాసిటీ మన రాష్ట్రంలోనే మన హాస్పిటల్స్కి వస్తుంది. అది ఒక గొప్ప కార్యక్రమం. ఎస్పెషలీ ఈ కోవిడ్ సమయంలో మనం అంతా కూడా గమనించినాము ఆక్సిజన్ అన్నది ఏ రకమైన ఇబ్బందులు దేశానికి రాష్ట్రానికి కూడా ఈ కోవిడ్ సమయంలో క్రియేట్ అయింది అన్నది మనమంతా కూడా సెకండ్ వేవ్లో అందరం కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపించిన విషయం. ఇదే కోవిడ్ కారణంగా ఏ రకంగా అయితే ఈ వైరస్ ప్రభావం నేరుగా శ్వాస మీద ఊపిరితిత్తుల మీద అంటే లంగ్స్ మీద ఏ రకమైన ప్రభావం చూపింది అటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఏ రకమైన పరిస్థితులు వచ్చాయి అన్నది కూడా మనమంతా కూడా గమనించడం కూడా జరిగింది. ఆ సెకండ్ వేవ్లో నుంచి నేర్చుకున్న పాఠాల నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ బెటర్గా ప్రిపేర్డ్గా ఉండాలి మన రాష్ట్రము. అటువంటి పరిస్థితి రాకూడదు చర్యలు తీసుకోవడం వల్ల ఈ మెరుగైన పరిస్థితులకి మనం అడుగు పెట్టాం. గతంలో మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది ఆ సెకండ్ వేవ్లో కోవిడ్లో ఏ రకమైన పరిస్థితి వచ్చింది అని. ఏకంగా ఆక్సిజన్ను ఆక్సిజన్ ట్యాంకర్లను ఏకంగా విమానాల్లో ట్యాంకర్లను ఆక్సిజన్ దూరపుకోవాల్సిన ఒక విచిత్రమైన కనిపించింది. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం అన్ని రకాలుగా కూడా సన్నద్ధంగా ఉంచేందుకు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా ఆ స్థాయికి తీసుకొని పోయేందుకు ఆక్సిజన్ కొరత అన్నది ఎక్కడా కూడా రాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటూ ఈరోజు 426 కోట్ల రూపాయల ఖర్చు చేసి నిమిషానికి 44,000 లీటర్ల మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ఈ 144 పిఎస్ఏ ప్లాంట్లను ఈరోజు కొత్తగా మనం
జాతికి అంకితం చేస్తా ఉన్నాం, ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నాం. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఈ 144 ఇంతకు ముందు 32 ప్లాంట్లకు ఈ మధ్య కాలంలోనే మనం ఇనాగ్రేషన్ చేసిన 32 ప్లాంట్లకు అదనంగా ఈ 144 స్టేట్ గవర్నమెంటే సొంతంగా చేస్తా ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఈ 2176 అంటే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ హాస్పిటల్స్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే 176 పిఎస్ఏ ప్లాంట్లను మనం ప్రారంభించుకున్నట్టు అవుతుంది ఈ 144తో. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ కోవిడ్ విజృంభించిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఒకవైపున కోవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ తగ్గుతూ ఉన్నప్పటికీ మరోవంక ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకూడదు, మంచి జరగాలి అన్న ఆరాటంతో ప్రజలకు సంక్షేమాన్ని మరోవైపున అందిస్తూ నాడు నేడు అనే ఒక బృహత్తర కార్యక్రమంతో మన హాస్పిటల్స్ కానీ మన స్కూల్స్ కానీ వ్యవసాయ రంగంలో గ్రామ స్థాయిలోకి ఆర్బీకే స్థాపించడం దగ్గర నుంచి మొదలు పెడితే వ్యవసాయము, హెల్త్, ఎడ్యుకేషను ఈ మూడిట్లో కూడా అభివృద్ధిని ప్రస్ఫుటంగా కనిపించే విధంగా అడుగులు వేయించగలిగాం. మరీ ముఖ్యంగా వైద్య రంగంలో చూస్తే ఇదే అడుగులు ఏ రకంగా మనం వేశాము అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఈ కొత్తగా నెలకొల్పే ఈ పిఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు హాస్పిటల్స్లో సివిల్, ఎలక్ట్రికల్ పనులతో పాటు అవసరమైన ఇతర మరమ్మతులు ఇవన్నీ కూడా ఈ కోవిడ్ సమయంలో మన కళ్ళ ఎదురునే జరుగుతూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎల్ఎంఓలు అంటారు, వీటికి ఈ ఎల్ఎంఓ రవాణా నిల్వ కోసం ఏ రకంగా మరో 15 కోట్ల రూపాయల వ్యయంతో 20 KL అంటే 20 KL సామర్థ్యం గల 25 క్రయోజెనిక్ ఐఎస్ఓ కంటైనర్లను కూడా అప్పటికప్పుడు కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరిగాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఎటువంటి ఆక్సిజన్ కొరతకైనా కూడా మనం ప్రిపేర్డ్గా ఉన్న వాటి విషయంలో ఈ 25 క్రయోజెనిక్ కంటైనర్లు కూడా మనకు అందుబాటులో ఇప్పుడు ఈ పొద్దు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు అవి కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపుగా 90 కోట్ల రూపాయల వ్యయంతో 24,419 బెడ్స్కు సంబంధించి ఆక్సిజన్ పైప్లైన్లను కూడా ఏర్పాటు చేశాం. అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా 24,419 బెడ్లకు నేరుగా ఆక్సిజన్ అందని కూడా అందుబాటులో ఉండేట్టుగా ఆక్సిజన్ పైప్లైన్లు కూడా వేసే విషయంలో కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం. దాదాపుగా 31 కోట్ల రూపాయల వ్యయంతో 399 కిలోలీటర్ల సామర్థ్యం గల 35 ఎల్ఎంఓ ట్యాంకులు, 390 కిలోలీటర్ల సామర్థ్యం గల 39 ఎల్ఎంఓ ట్యాంకులు కలిపి మొత్తం మీద 74 ఎల్ఎంఓ ట్యాంకులు కొనుగోలు కూడా చేసి అవి కూడా మనకు అందుబాటులో సిద్ధంగా కోవిడ్ను ఎదుర్కొనే విషయంలో సెకండ్ వేవ్ నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో సెకండ్ వేవ్ నుంచి మరో వేవ్ ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా వచ్చినా కూడా సన్నద్ధంగా ఉండే ఏర్పాట్ల విషయంలో 74 ఎల్ఎంఓ ట్యాంకులు కూడా కొనుగోలు చేసి అవి కూడా అందుబాటులో రెడీగా ఉన్నాయి. మరో 64 కోట్ల రూపాయలతో 183 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా మెరుగుపరుస్తూ ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్తో కూడిన 20 పడకల చిన్నపిల్లలకు మంచి జరిగే దానికోసం, చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు 20 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్స్ను కూడా 183